థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సబ్స్క్రైబర్ టు మా యూట్యూబ్ ఛానల్. ఒక స్టోరీ చెప్తానండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఒక తెలుగు మీడియం స్టూడెంట్ వితౌట్ ఎనీ మిస్టేక్స్ ఎలా చేయాలని ఒక స్టోరీ చెప్తా. సో ఒక ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్కి కొన్ని స్టూడెంట్స్ సరిగా ప్రిపేర్ అయి రాలేదు. అయితే ఎగ్జామ్ ఇన్విజిలేటరే ఒక ఆఫర్ ఇస్తున్నాడు, నేను మీకు క్వశ్చన్ పేపర్ రివీల్ చేసేస్తాను, నేను క్వశ్చన్ పేపరే మీకు రివీల్ చేసేస్తా. కానీ క్వశ్చన్ పేపర్ రివీల్ చేశాక కూడా ఎవరైనా ఫెయిల్ అవుతారా, మీలో ఎవరైనా ఫెయిల్ అవుతారా అని సందేహం ఉంటే నేను క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేయాలి. కాదు సార్, క్వశ్చన్ పేపర్ రివీల్ చేయండి, మేమందరం పాస్ అయితే పాస్ కాదు 70% 80% బాగానే రాస్తాం, క్వశ్చన్ పేపర్ అయితే రివీల్ చేయండి అని కొందరు అంటారు. కొందరే అంటారు, అందరు అనట్లేదు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ పేపరే రిలీజ్ చేసిన కొందరికి నేను పాస్ అవుతానన్న కాన్ఫిడెన్స్ కూడా రాలేదు. దీనికి స్పోకెన్ ఇంగ్లీష్ ఒక తెలుగు మీడియం స్టూడెంట్ నేర్చుకోవడానికి సంబంధం ఏంటి? సో ఒక ఒక కిట్ చూపిస్తా. ఇట్స్ అ లెర్నింగ్ సిస్టమ్. దిస్ ఇస్ కాల్డ్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెఫరెన్స్ అంటారు దీన్ని. దిస్ ఇస్ రెఫరెన్స్ గైడ్. రెఫరెన్స్ గైడ్లో ఏమేమి ఉంటుంది? ఒక డిక్షనరీ ఉంటుంది, డిక్షనరీ ఉంటుంది, గ్రామర్ అండ్ పంక్చుయేషన్ ఉంటుంది, స్పెల్లింగ్ గైడ్ ఉంటుంది, మళ్ళీ గైడ్ టు ప్లెయిన్ ఇంగ్లీష్, అంటే సహజంగా కామన్ మ్యాన్ మాట్లాడే ఇంగ్లీష్ ఎట్లా ఒక గైడ్ ఉంటుంది. గమనించండి, దీని ఏమంటారు? రెఫరెన్స్ అని అంటారు. ఓకే, 4 బుక్స్ వస్తాయి ఇట్లా. సో ఎందుకు ఇది చూపిస్తున్నా అంటే, ఇది క్వశ్చన్ పేపర్. రెఫరెన్స్ ఇస్ లైక్ ద క్వశ్చన్ పేపర్ అన్నమాట. ఆ క్వశ్చన్ పేపరే నేను రివీల్ చేసేస్తున్నాను. క్వశ్చన్ పేపర్ అంటే ఇదే ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే ఇదే ఇంగ్లీష్. రెఫరెన్స్ అంటే ఏంటి? నీకు ఏ సందేహం వచ్చినా ఇది ఓపెన్ చేస్తే నీకు అందులో క్లారిటీ ఉంటుంది. ఇది దిస్ ఇస్ ద ఒరిజిన్. రెఫరెన్స్ అంటే ఇక దానికన్నా మించింది లేదు. ఎంత పెద్ద ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ చేసిన ఆయనన్నా, కామన్ మ్యాన్ అన్నా, స్టూడెంట్ అన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న, హౌస్ వైఫ్ అన్న, మీకు డౌట్ వస్తే మీరు అల్టిమేట్లీ ఎవరిని అప్రోచ్ అవుతారంటే, ఒక టీచర్ ఎవరిని అప్రోచ్, స్టూడెంట్ టీచర్ని అప్రోచ్, టీచర్ ఎవరిని అప్రోచ్ అవుతాడు, రెఫరెన్స్ని అప్రోచ్ అవుతాడు. ఎందుకు రెఫరెన్స్ అంటే భాషని చేసిన వాళ్ళు, లింగ్విస్టిక్ డెవలపర్స్, గ్రామర్, డిక్షనరీ తయారు చేసిన వాళ్ళు కూర్చొని రాసినది, అది వాళ్ళే తయారు చేస్తారు. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది బెస్ట్ స్కాలర్స్, రీసెర్చర్స్, డిక్షనరీ డెవలపర్స్, లెక్సికోగ్రాఫర్స్, వీళ్ళందరూ కూర్చొని తయారు చేస్తే దాన్ని రెఫరెన్స్ అంటారు. అంటే ఏం, క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తున్నాను నేను మీకు, ఇవ్వండి ఇదే క్వశ్చన్ పేపర్, వస్తుందా ఇంగ్లీష్? క్వశ్చన్ పేపర్ ఇచ్చినా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఉంటారా? 100% ఉంటారు. ఎందుకుంటారు? ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ హాల్లో గైడే తీసుకోపోవు, రెఫరెన్సే తీసుకోపోవు. ఇప్పుడు ఈ రెఫరెన్స్ మీరు పట్టుకొని ఎక్కడైనా పోండి, జాబ్ పోండి, ఇంటర్వ్యూ జాబ్ పోండి, మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుందా? మాట్లాడడం వచ్చేస్తుందా? స్పీకింగ్ వచ్చేస్తుందా? రాదు. ఎందుకంటే ఈ రెఫరెన్స్ని ఇంటర్ప్రెట్ చేసే ఒక మెంటర్ కావాలి. ఈ రెఫరెన్సే మనం 10 సంవత్సరాలు తెలుగు మీడియంస్ స్కూల్లో 10 సంవత్సరాలు క్లాస్1 టు క్లాస్10 నేర్పిస్తారు. మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా 2 ఇయర్స్ మంచి కరిక్యులం ఉంది, మంచి శిక్షణ ఉంది, అది కూడా ఇట్లా రెఫరెన్స్ చూసే మన ఎడ్యుకేటర్స్ తయారు చేస్తున్నారు. కానీ దిస్ ఇస్ రెఫరెన్స్, దిస్ ఇస్ స్టూడెంట్, ఈ మధ్యలో ఉన్న టీచర్, ద మెంటర్, వీళ్ళు కరెక్ట్గా మీకు బ్రిడ్జ్లాగా యాక్ట్ చేయకపోతే మీకు ఇంగ్లీష్ దెబ్బతింటుంది. ఇప్పుడు జరిగేది అదే. క్వశ్చన్ పేపర్ ఉన్న ఎందుకు ఫెయిల్ అవుతాము? ఇప్పుడు డిక్షనరీ ఉంది, డిక్షనరీ అంటే ఇంగ్లీష్ ఉన్న ప్రతి వర్డ్ నీ చేతిలో ఉంది. డిక్షనరీ కన్నా మించి ఏముంటుంది? అన్ని పదాలు ఉన్నాయి అందులో. మీకు వొకాబులరీ వచ్చేస్తుందా? రాదు. ఒక మెంటర్ ఉండాలి, ఒక టీచర్ ఉండాలి, కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలి. ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎవరైతే మంచిగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారో వాళ్ళకి ప్రాసెస్ కరెక్ట్గా జరిగింది, మీకు జరగలేదు. అదే మీకు జరిగిన అన్యాయం. అదే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వల్ల అయి ఉంటుంది. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కూడా నేను బ్లేమ్ చేయ, మేబీ మీకు వచ్చిన ఇంగ్లీష్ టీచర్ సరిగా చెప్పుండకపోవచ్చు. ఒక్కొక్కసారి మీ తప్పు కూడా ఉంటుంది, మీరు సరిగా చదవలేదేమో స్కూల్ స్టేజ్లో, వినలే, చెప్పిన మాట వినలే, హోంవర్క్ చేయలే, పద్ధతిగా లేరు. ఒక కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఎన్వైరన్మెంట్ మంచిగా లేదు, టీచర్స్ మంచిగా లేదు, స్కూల్ మంచిగా లేదు, తెలుగు మీడియం, నేను కూడా మంచిగా లేను. ఇట్ కుడ్ బి కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. బట్ మ్యాటర్ ఏంటంటే, రైట్ నౌ యూ హ్యావ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాబ్లమ్, ఫ్లూయెన్సీ ప్రాబ్లమ్ ఉంది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, అంటే మీరు స్కూల్ స్టేజ్లో మిస్ అయిన ఫౌండేషన్ని ఇక్కడ మీరు సంపాదించుకుంటే
ఆ రెఫరెన్స్ ఎట్లా వాడుకోవాలన్న స్థాయికి వస్తారు. దట్ ఈస్ మెయిన్. అంటే ఇప్పుడు మీ చేతిలో అది పెట్టినా అది మీకు పనికి రావట్లేదు, అంటే మీ లింగ్విస్టిక్ డెవలప్మెంట్ కరెక్ట్ లేదు. మీ చేతిలో ఒక డిక్షనరీ పెట్టి డిక్షనరీ వాడుకోవడం మీకు రావట్లేదు అంటే మీరు వొకాబులరీ ఎట్లా పెంచుకుంటారు? అట్లానే మొత్తం లింగ్విస్టిక్ రెఫరెన్సే ఉన్నది, అది వాడుకోవడం రావాలి కదా, అదే ఆ స్థాయిలో కూడా లేదు. సో ఫస్ట్ బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్ ఇవి చేసి కాంప్రిహెన్షన్, వొకాబులరీ, రీడింగ్, లిస్నింగ్ ఇవి చేపించి మీతోనే సొంతంగా రాపేయడం రైటింగ్ ప్రాజెక్ట్, మీతోనే సొంతంగా మాట్లాడిపోయడం అంటే స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఇలా చేస్తాము. 10 మంత్స్ టైం తీసుకుని చేస్తున్నాము, అందుకనే దీన్ని కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటాం. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఎవరు కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అన్న కంప్లీట్ అన్న పదమే వాడరు, వి యూస్ బికాస్ దర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్. ఎవరు 10 మంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పరు, మేము చెప్తున్నాం. వి సే విత్ కన్విక్షన్, దిస్ ఇస్ ద వరల్డ్స్ బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్. నేను చెప్పినట్టు మీరు హోంవర్క్ చేస్తే నేను మీకు ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ గ్యారంటీ చేస్తాను. నేను చెప్పినట్టు హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేయట్లేటి కోర్స్ చేస్తాం, వీడియోస్ చూస్తుంటామంటే అది లాభం లేదు. నాకు డబ్బు వస్తుంది కానీ మీకు ఫ్లూయెన్సీ రాదు. ఇట్స్ లైక్ జిమ్ పోతాం, పైసలు కడతాం, జిమ్ పోము, సిక్స్ ప్యాక్ ఎట్లా వస్తుంది? రాదు. జిమ్లో పైసలు కట్టినట్టు కట్టినా బాడీ బిల్డర్ వస్తాడు, నువ్వు కూడా వస్తావు, మరి నీకు వచ్చినా రాదు అట్లా. సో మీరు కోర్స్ చేస్తే నాకు డబ్బులు వస్తుంది. మీకు ఫ్లూయెన్సీ కావాలంటే మీరు ఈ రెఫరెన్స్ రేంజ్ స్టూడెంట్ కావాలి, ఒక లెర్నర్ అంటారు, ఓకే స్కాలర్ ఆ స్టేజ్ రావాలి అంటే టేక్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. దాట్స్ ఇట్. దీనికన్నా బెస్ట్ సొల్యూషన్ లేదు తెలుగు మీడియం స్టూడెంట్స్కి, లేదు. ఉంటే చేరండి, అది చేరండి, ఉంటే ఖచ్చితంగా చేరండి. ఇఫ్ ఇట్స్ మెయిన్ టు బెనిఫిట్ యూ డెఫినెట్లీ వై నాట్ చేరండి. కానీ నాకు తెలిసి లేదు, మీకు తెలిసి ఉంటే చేరండి, మీకు తెలియట్లేదు నీకు చేరండి, ఉట్టి చేరకండి, హోంవర్క్ కూడా చేయాలి. దాట్ ఈస్ కమిట్మెంట్. నాకు కమిటెడ్ స్టూడెంట్స్ కావాలి. నేను చెప్పిన పాయింట్ అన్నీ అర్థమై మీకు నేను చూపించిన రెఫరెన్స్, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, నేను చెప్పే పాయింట్ ఏంది ఇక్కడ అర్థం అవ్వాలి. కమిట్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఇది రెండు కనెక్ట్ అయితే దెన్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, సార్ ఐఎమ్ కమిటెడ్ స్టూడెంట్, నేను జూన్ బ్యాచ్ అడ్మిషన్ తీసుకుంటాను, మెసేజ్ చేయండి, ఐ విల్ టేక్ యూ ఇన్ దిస్ బ్యాచ్. ద కోర్స్ ఫీజ్ ఇస్ 5,500 రూపీస్. ఇన్స్టాల్మెంట్లో కట్టాలనుకుంటే క్రెడిట్ కార్డు ఉంటే మీరు ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టచ్చండి. బట్ ద పాయింట్ ఇస్ కోర్స్ చేరడం, పైసలు కట్టడం కాదు. పాయింట్ ఇస్ హోంవర్క్ చేస్తా. నేను స్కూల్ స్టేజ్లో మిస్ అయినా ఇక్కడ సార్ చేపిస్తుండు, అది నేను చేస్తా, ఆ మైండ్ సెట్తో చేరాలి. కమిట్మెంట్. సో ఇఫ్ యూ ఆర్ ద కమిటెడ్ స్టూడెంట్ హూ వాంట్స్ టు బికమ్ అ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్, దెన్ ఐఎమ్ ద రైట్ మెంటర్ ఫర్ అ బ్రిడ్జ్ నేమ్. I like this best for you. If you're really committed student, then ping me on WhatsApp. I'll take you in June 1st batch. Thank you so much. I will see you in the course. WhatsApp lo message chandi.